साधारण इपड़ोटे तुर्की इला मुंबई जीर्ण चुस्म चाल वेग जीर्ण चुस्म भारत अने सहजेंगे भारतीयुलु हिंदी बट रिकार्ड वेटपड़ी इंडिया पासपोर्ट इंडिया इकड तेड़ वस्तु नंबर वन रेडवे पार्लमेंट इक पैन इला व्यवहारस्ता अच्छा चट इनकोनी हाईको तमिलनाडु मद्रास चेन्नई अ मार्चर मद्रास हाईकोर्ट इपड़के चेन्नई हाईकोर्ट मार्च ले ఉద్దేశపూర్వకమా రెగ్యులర్ గా ఉన్న దాన్ని ఇకపైన అథెంటిసిటీ ఇస్తున్నారు అది నేను అడిగేది సరే ఇప్పుడు అథెంటిసిటీ అవడానికి ఎన్నో జస్టిఫికేషన్స్ జరగాలి ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ ఉంది మిగిలిన మీరు భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ ఉంది భారత్ పెట్రోలియం ఉంది ఇలా ఒక్కొక్క దానికి భారత్ అని కొంతమంది పరిగణలోకి తీసుకొని పెట్టుకుంటున్న పేర్లని ఎవరు కాదనలేకపోతారు ఇండియా అనే పదానికి ఎవరు కాదనలేకపోతారు దీంట్లో కూడా ఓవరాల్ గా మీరు ఇండియా భారత్ అన్న రెండు ఒకటే అబ్రివేషన్స్ అని ఒకటే అట్రిబ్యూట్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఇది వేరు వేరు అని కాకుండా ఒకటే అనేది జస్టిఫికేషన్ ఏమన్నా తప్పే ఉందా అంటే ఇప్పుడు ఇందులో మనం నన్ను రేపటి నుంచి భారత ఖండం లో పుట్టిన నన్ను భారతీయుడి కింద గుర్తిస్తూ నేను ఆ దేశాన్ని భారతదేశం అని పిలుస్తానని ఒక ఒక ప్రామాణికాన్ని నిడివిని జస్టిఫై చేశారు అనుకోండి ఇక్కడ నుంచి నేను కంటిన్యూ అవుతాను నాకేముంది ఇప్పుడు నా చేతిలో లేదు కదా నా దేశం పేరు నేను మార్చుకోవడానికి శాసనాలు చేసే ఈ విధి విధానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిజంగా దీన్ని చట్టరూపం దాలిస్తే ఎవరు కాదని కలు మీరే చెప్పారు కదా ముంబైని బొంబాయిని ముంబై కింద పరిగణలోకి తీసుకున్నప్పుడు టర్కీని టుర్కీ కింద మార్చారు మద్రాసుని చెన్నై అని పిలవడం కూడా అలవాటు చేసుకున్నాం నా చిన్నప్పుడు నాకు తెలిసి చిన్నపట్నం వెళ్ళేవాని వాళ్ళు అలా పరివర్తన చెంది చెన్నై దాకా వచ్చింది చెన్నై కానీ సమస్య ఏంటంటే కొన్ని కొన్ని ఇప్పుడు మనకి తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే కరెక్ట్ గా చెప్పడం కష్టం ఆంధ్రాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయన్న ఆ జిల్లాల పేర్లు చెప్పడం కూడా కష్టమే అట్లా కొన్ని ఏమో అబ్జర్వ్ కావట్లేదు తొందరగా కొన్ని అబ్జర్వ్ అయితే తొందరగా ఇప్పుడు మొన్నటి దాకా మీకు ఏదో పార్టీపురం ఏదో పేర్లు ఉండడానికి మన్యం అల్లూరు సీతారామ జిల్లా అని ఏదో పేరు పెట్టారు ఇప్పుడు గాబరా పడిపోయి ఇప్పుడే అంటున్నాం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి గోదావరి లేకపోతే ఉమ్మడి తూర్పు గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఇట్లా అక్కడ కూడా ఉమ్మడి వరంగల్ ఉమ్మడి నిజామాబాద్ ఇట్లా చెప్పుకుంటున్నారు సార్ ఇప్పుడు పాస్పోర్ట్ లో ఉంటది వరంగల్ బోర్న్ అంటే లేదంటే పార్టీపురంలో పుట్టాడు అంటాడు లేకపోతే గోదావరి జిల్లాలో పుట్టాడు